నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ టాప్ హీరోల్లో ఒకరు ఆయన ఇంతవరకు ఒక్క కమర్షియల్ యాడ్లో కూడా నటించలేదు అని చెప్పని మీ అందరికీ తెలుసా అసలు ఆయన ఎందుకు కమర్షియల్ యాడ్స్లో నటించట్లేదు అనే దానికి ఒక పెద్ద కారణమే ఉందని చెప్పని అంటున్నారు నందమూరి నటవారసుడిగా నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోల్లో ఒకరు అలాగే తెలుగులో వచ్చినటువంటి నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి కథానాయకుడు బాలకృష్ణ బాలనటుడిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తెరంగేట్రం చేసి ఇప్పటిదాకా అవిశ్రాంతంగా నలభై ఆరు సంవత్సరాలు నటిస్తున్నటువంటి ఏకైక నట వారసుడు బాలకృష్ణ అని చెప్పనంటే అతిశయోక్తి కాదు బహుశా ప్రపంచ సినీ చరిత్రలో ఒక నట వారసుడు అది కూడా హీరోగా నటించిన దాఖలాలే లేవు హీరోగా నూట ఐదు సినిమాలు నటించడం జరిగింది ఇక టాలీవుడ్లో తన తరంలో జానపద పౌరాణిక సాంఘిక చారిత్రక చిత్రాల్లో నటించిన ఏకైక నటుడు బాలయ్యబాబే అని చెప్పనంటే అతిశయోక్తి కాదు ఇక అందరి హీరోలది ఒక రకమైతే బాలయ్యది డిఫరెంట్ స్టైల్ అని చెప్పని అనుకోవాలి తన తోటి హీరోలు చాలామంది సినిమాల్లో వచ్చినటువంటి ఇమేజ్ని బేస్ చేసుకొని ఎన్నో రకాల వాణిజ్య ప్రకటనలో నటించడం జరిగింది కానీ బాలయ్య మాత్రం ఇంతవరకు ఎలాంటి వాణిజ్య ప్రకటనలో నటించలేదు దానికి ఒక బలమైన కారణం కూడా ఉందని చెప్పని తెలుస్తుంది యాడ్స్లో నటించకపోవడానికి తన తండ్రి అయినటువంటి నందమూరి తారక రామారావు గారు కారణమే అని చెప్పని అంటున్నారు నాన్న ఎన్టీఆర్ ఏనాడు తన ఇమేజ్ను అడ్డం పెట్టుకొని సినిమా ప్రకటనలో నటించలేదు అయితే కొంతమంది ఎన్టీఆర్ గారిని తన సొంత ఆస్తిగా భావించి ఆయన సినిమాలో నటించిన ఫోటోల్ని మాత్రమే తమ ప్రోడక్ట్ మీద వేసుకొని పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు అని బాలాయిబాబు చెప్పుకొచ్చారు మనకు ఈ ఇమేజ్ ఇచ్చింది ప్రేక్షకులే అందుకే వాళ్ళని మెప్పించే సినిమాలు చేసి వాళ్ళ అభిమానాన్ని పొందాలి అంతేకాని వాళ్ళిచ్చిన ఇమేజ్ను మన స్వార్థం కోసం ఉపయోగించకూడదు అని నాన్న ఎన్టీఆర్ గారు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి ఆయన బాటలోనే నేను కూడా ఇప్పటి వరకు ఎలాంటి వాణిజ్య ప్రకటనలో నటించలేదు అని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు అలాంటి వాణిజ్య ప్రకటనలు చేయడం వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుంది అంటే మాత్రం తప్పకుండా చేస్తాను అని చెప్పని చెప్పుకొచ్చారు అదే పనిగా డబ్బు కోసం మాత్రం చేయను నాకున్నది సరిపోతుంది అని చెప్పడం జరిగింది ఇక నందమూరి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసింది ఇదండి నందమూరి నటసింహం నందమూరి వారసుడు నందమూరి బాలకృష్ణ యాడ్స్లో నటించకపోవటానికి తన తండ్రి బలమైన కారణం అని చెప్పని టాక్